ఫెలోస్ ఆర్ కోటింగ్ ఎవ్రీడే దట్ హియర్ సెల్ లైక్ అని చెప్తే అటార్నీ జనరల్ చెప్పినంత మాత్రాన ఆర్ వి గోయింగ్ టు టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ నో బికాజ్ వీ డు నో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ ఇది ఇజోటరిక్ నాలెడ్జ్ కాదు కదా మనందరికి తెలుసు నిన్న ఆయన జయరామ్ రమేష్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఆర్టికల్ 3 గురించి తెచ్చిపోయిందని చెప్పాడు ఆయన సో ఆయనే కిరణ్ కుమార్ రెడ్డి యొక్క రాజ్యాంగం మీద ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యత గురించి బిల్లు డ్రాఫ్ట్ బిల్లు ఇంతకు ముందే మన ఖాన్ సాబ్ చెప్పినట్టు హమీద్ సాబ్ చెప్పినట్టు బిల్లు డ్రాఫ్ట్ బిల్లు ఏ అసలు యూ కెనాట్ ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఉంటాయండి ఒక వ్యక్తి దగ్గర చూసినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు చూసినట్టయితే వాళ్ళ తెలంగాణ వాళ్ళు చూస్తే కిరకెళ్ళి సాయంత్రం వాడికంటే నక్షత్రాలు కనపడుతుంది పైన హిస్ వ్యూ ఇస్ వరల్డ్ వైడ్ ప్రపంచ విశ్వాన్ని మొత్తం చూస్తారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి జగన్ చూసినప్పుడు కింద మురికి కాలువలు ఏం పోతున్నాయని చూస్తాను సో ఈ విధంగా వీళ్ళు దిస్ వుడ్ హ్యావ్ బికమ్ వెరీ చాలా కంటాంకరస్ అండ్ ఇంటెలెక్చువల్ పావర్టీ అనేది చూపిస్తారు అన్ఫార్చునేట్లీ మనకి మన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఒక్కడన్నా మేధావి ఉన్నాడా అంటే వాళ్ళు చాలా బాధపడ్డారు అట్లా అంటారా ఎట్లా అంటారా అని కానీ ఒక్క మేధావి అట్లా ఇట్స్ నాట్ మై ఒపీనియన్ కాకపోతే ఉన్నారు మేధావి వర్గం అనేది ప్రతి సమాజాలు ఉంటారు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు కమ్ ఓపెన్ ఐ మీన్ కమ్ అవుట్ అండ్ టాక్ ఆయన ప్రొవోక్ చేసినంత కూడా రాలేదంటే మాత్రం ఐదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఐదర్ ఇట్ ఈస్ అనదర్ థింగ్ ఆంధ్రప్రదేశ్ అంట రాష్ట్ర రాష్ట్ర అంటే మన ఎస్ఆర్సి కమిషన్ కింద రాష్ట్ర ప్రయుక్త రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రాలు నా తెలుగు కూడా ఘోరంగా అయిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి తిన్నాక ఆయన ఉన్న అసెంబ్లీ మాట్లాడుకుంటా భాషా సంయుక్త రాష్ట్రాలని 4 సార్లు అన్నాడు తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాహిత్య పోరాటం అయితే ఐ డోంట్ నో నేను ఐ హావ్ లెర్న్ తెలుగు ఓన్లీ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ బట్ ఆయనకి ఏ భాష వస్తుందో ఇవ్వండి తెలియదు కిరణ్ కుమార్ రెడ్డి ఓకే నౌ భాష ప్రయుక్త రాష్ట్రాలు హ్యావ్ టు భాష ప్రయుక్త రాష్ట్రాల కింద ఫస్ట్ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటాడు ఇవ్వాలంటే కూడా తెలుగు ప్రజల యొక్క ఇదని చంద్రబాబు నాయుడు అంటాడు తెలుగు ప్రజలు ఇంకా ఏంటండి తెలుగు తెలుగు అనేది ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్టు తెలంగాణకు మరి ఎంత మంచి నిర్వచనం చేశారు అదే తెలంగాణ అంటే తెలంగాణకు భాష తెలుగు యాసల ఉన్న తేడా అని అనుకుంటున్నారు కానీ తెలంగాణ ఇస్ నాట్ ఒక చిన్న ఒక భాష ఏ భాషలో కూడా మీరు దాన్ని పరిమితం చేయలేరు తెలంగాణ తెలంగాణ అనేది ఒక భావం భాషకు భావానికి భాష అవసరం తప్ప భాషకు భావం ఉండదు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంట మొదటి మొట్టమొదటి ఏర్పడినటువంటి లింగ్విస్టిక్ స్టేట్ కాబట్టి దీన్ని మీరు ఇచ్చేస్తారా దీన్ని మీరు డిస్ట్రాయ్ చేస్తారా అంటాడు మూర్ఖుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్రాసు రాష్ట్రం నుండి మద్రాసు మీ అణచివేతకు మేము సహించలేము మేము పోతామని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం 1947 వస్తే వీడు 1920లే విశాలాంధ్ర అని పెట్టుకుంటాడు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అండి పూర్ణ స్వరాజ్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1930 26 జనవరి నాడు వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఎ కాల్ ఫర్ పూర్ణ స్వరాజ్ టోటల్ ఇండిపెండెన్స్ వీళ్ళకు అందుకే మనం 26 జనవరి నాడు మన రిపబ్లిక్ డే పెట్టుకున్నాం అటువంటిది వీళ్ళు మనం ఇంతకుముందు వీ హ్యావ్ సీన్ చాలా కాలం నుండి మనం ఎన్ఎక్స్ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సెక్యులరిజం అని కమ్యూనలిజం అని లేకుంటే మధోన్మాదం అని చెప్పి బాగా వాడుతుంటారు వితౌట్ ఎనీ అఫెన్స్ టు ఎనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ మధోన్మాదం అంటారు ఈ మధ్యలో ఈ అమ్మ ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులను చూసి ప్రేమోన్మాదం చూసిన కానీ ఇవాళ భాషోన్మాదం చూస్తున్నాం ఆంధ్ర భాషోన్మాదంలో వీళ్ళు నంబర్ 1 అయిపోయారు
ఈ భాషల మాదం ఎంత పై స్థాయికి వెళ్ళిపోయిందంటే, అంటే వాళ్ళు దే హావ్ బికమ్ కంప్లీట్లీ మ్యాడ్. ఏ రకంగా మ్యాడ్ అయిపోయారంటే వాళ్ళు వాళ్ళు తప్పులు తెలుసుకోవడానికి, అంటే ఎవడన్నా వాడు విధవ ఎంత విధవ అని తెలుసుకోవడానికి కూడా కొంచెం మన జ్ఞానం ఉండాలంట. సో దే హ్యావ్ లాస్ట్ కంప్లీట్ వాళ్ళకు విజ్ఞానమే లేనప్పుడు వాడు ఎంత విధవ అని వాడికి ఏం తెలుస్తుంది? ఆ స్థితిలో వాళ్ళు దే ఆర్ అగ్ని. ఇఫ్ ఇట్ ఆస్ దేర్ వాజ్ అ కరెక్ట్ స్టేట్, తెలుగు రాష్ట్రము అనేది కనుక ఉండి ఉంటే, అది 1953 to 1956 మధ్యలో ఏర్పడినటువంటి ఆంధ్ర స్టేట్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ ఎ కరెక్ట్ అండ్ టోటల్ తెలుగు రాష్ట్రం. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ వాజ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ విచ్ రిప్రజెంట్స్ ది కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా, విచ్ ఈస్ వన్ ఆఫ్ అవర్ డైరెక్టివ్, ఐ మీన్ మన ఫండమెంటల్ డ్యూటీస్ దట్ వీ షుడ్ చెరీష్ ది హెరిటేజ్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా అందరికి. ఇఫ్ ఎట్ ఆల్ సచ్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా వాజ్ దేర్ ఇట్ వాజ్ అవర్ ఎరెస్టైల్ హైదరాబాద్ స్టేట్. We had so many people belonging to so many religions happily living in harmony with others. So many languages being spoken, not just Urdu, Telugu, Maratha, Kannada, English. We had Tamilians, we had Malayalis, we had Punjabis, we had Gujaratis. Gujarati Kalin unnai mandara, Bengali Kalin unnai, Bengali Samithir unnai, no unnai. ఇంత కాంపోజిట్ స్టేట్, కల్చరల్లీ కాంపోజిట్ స్టేట్ను దే హ్యావ్ బ్రూటల్లీ వెరీ క్రూయల్లీ విత్ ఏ క్రిమినల్ ఇంటెన్షన్ ఆఫ్ ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ దే హ్యావ్ ప్రైఫర్ కింద ఇన్ 1956. సో ఇంతకుముందు నేను చెప్తున్నట్లు విశాల ఆంధ్ర 1920లో వాళ్ళకి విశాల ఆంధ్ర గురించి ఆలోచన. అరే భారతదేశానికి స్వాతంత్రం రానప్పుడు భారతదేశం ఉన్నటువంటి పౌరులు అప్పటికే వాళ్ళు ఇంకా ఎన్స్లేవ్మెంట్లోనే ఉన్నారు, ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు, ఫారెన్ రూల్లో ఉన్నారు, అయినా కానీ వీళ్ళకి విశాల ఆంధ్ర అంటే ఏది ఇంత ఇంత ఉన్మాదం పిచ్చి. ఇవాళ వాళ్ళ అదే ఉన్మాదంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో ఈ ఉన్మాదానికి వెనకాల వీళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ, దే హ్యావ్ తెలంగాణ ప్రాంతం మళ్ళీ మద్రాసులో పోయి మీరు ఒక విలేజ్ని చంపుకోలేరు. సరే కన్నడ ప్రాంతాలలో చాలా వరకు తెలంగాణ లాగానే అమాయకత్వం ఉన్నారు. అదే వాడు వాడు అంటే మద్రాసు పోలేడు, కేరళ పోలేడు, అట్లా ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. తెలంగాణ లాంటి ప్రదేశాలు కొన్ని ఒరిస్సా పీపుల్ కేర్ పీపుల్ ఆర్ వెరీ సోబర్, ఎవరు ఎవరికి గురించి పట్టించుకోరు. మనకు ఒక లా అనేది లేకుండా కూడా ఒక నేచర్ నేచురల్ లాని మనం పాటించి జీవితం నడపగలుగుతాం. అంత కల్చరల్లీ ఎవాల్వ్డ్ తెలంగాణ సొసైటీ. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 3 సంబంధించినంత వరకు ఐ హావ్ ఆల్రెడీ సెడ్ దట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. సో మెనీ స్టేట్ 14 states హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద లాస్ట్ 40 ఆడ్ ఇయర్స్. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ థింగ్. వాట్ ఇప్పుడు తెలంగాణకు అసెంబ్లీది కూడా ఒక మైలురాయి, ఒక వ్యూస్ అడగడం జరిగిపోయింది. కాబట్టి రేపటి దినం, రేపు 5వ తారీఖు నాడు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ది ప్రొసీజర్ లెఫ్ట్ ఈస్ దట్ ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హ్యావ్ టు టేక్ ది వ్యూస్ గివెన్ బై దెమ్, కన్సిడర్ దెమ్. ఇఫ్ దే వాంట్ టు మేక్ ఎనీ మాడిఫికేషన్స్ దే కెన్ మేక్, వాట్ ఎవర్ దే వాంట్ టు మేక్ దే కెన్ మేక్. దే కెన్ ఈవెన్ మేక్ రాయలసీమ సెపరేట్ స్టేట్ ఆల్సో, నో ప్రాబ్లమ్, నో బడీ కెన్ స్టాప్. దట్ హ్యాపెన్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ మహారాష్ట్ర బాంబే స్టేట్. సో ఎనీథింగ్ దే కెన్ మేక్. The cabinet again will have to sit on it, take notice and prepare complete, I mean bill, and send it to the president for a formal recommendation. The president of India dani bucha pettukoni inge ona consult chestadu ivanni uttayandi. 74 article 74 clause 2 is very clear. 45th amendment of Indian constitution very clear. పెట్టుకుంటాడు, పెట్టుకున్నాక ఎస్ఐ పెట్టుకుంటాడు, 2-3 రోజులు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత అగైన్ మీరు ఇచ్చి మేము పార్లమెంట్ రన్ అవుతుంది, మీరు పంపండి అంటే పంప రిటర్ ఇఫ్ రిటర్ అని చెప్తారు. అగైన్ ఇఫ్ దే సెండ్ ఇట్ హియర్స్ టు రిటర్న్. సో దట్ ఈస్ ది ఎవాల్వ్డ్ ప్రొసీజర్స్ ఇన్ అవర్ మెకానిజం. సో ప్రెసిడెంట్ పెట్టుకుంటాడా, ప్రెసిడెంట్ దగ్గర నుండి పార్లమెంట్కి వస్తుందా, దిస్ ఇస్ ఆల్ అబ్సర్డ్ నాన్ సెన్స్.
Now the cabinet, parliament wants it, wants the president recommends it, hopefully he recommends it within a day. What will happen, the joint selective committee of both houses will have to vet the bill again and present it in the parliament, in both houses of the parliament. So, by all means, in this month, by 15th of February, it is technically, procedurally, all procedures were followed to chase the 15th tarikhana rendu houses dani pass chese vesalubaatu unnadi. Pass aitada kaada anadaniki, of course, that is not in our hands. Manam etti paristhithilo vastadi avanni, that is not the way we can imagine. Of course, we can hope. We can hope that all the political parties, 30 political parties, ippadike తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి దానికని లాస్ట్ 13-14 ఇయర్స్ నుండి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు, అందులో ప్రధానంగా ప్రభుత్వాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులు వాళ్ళని తీసేస్తే కూడా 180 మంది ఉంటారు, కొత్త 25 మంది ఎంపీలను తీసేస్తే కూడా, వినాయకులు చేస్తే కూడా 180 మంది ఉంటారు. అదే బీజేపీ కూడా ప్రచారంలో వాళ్ళు వీళ్ళు బిజీ ఉన్నా వాళ్ళకు 117 ఉన్నారు, 116 వల్ల ఒక 100 మంది వచ్చిన ది బిల్ విల్ హ్యాపీలీ గో త్రూ. సో బిల్ విల్ బి పాస్ ఇఫ్ 2 పొలిటికల్ పార్టీస్ ది కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆర్ డెడికేటెడ్ ఆర్ కమిటెడ్ టు ఇట్ సబ్జెక్ట్ టు వాట్ ఎవర్ కండిషన్స్ దే వాంట్ టు మీట్. నౌ మన మిత్రులు చెప్పినట్టు, హమీద్ ఖాన్ చెప్పినట్టు, మనకు ప్యాకేజెస్ మనకు కొన్ని మనం అడగాలి ఉంటే అదే ఇప్పుడు ఎట్లుందంటే ఇది పరిస్థితి. ఐమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ బికాస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఆఫ్ తెలంగాణ కాబట్టి. తెలంగాణ డిబేట్ కనుక చూసాము అన్న జరిగిన డిబేట్ కనుక చూస్తే డిసెంబర్ 16 నాడు ఇంట్రడ్యూస్ అయితే 30th జనవరి వరకు వాళ్ళు డిబేట్ చేసింది 53 గంటలు, ఒక 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, అందరూ రిటర్న్ లో ఇచ్చినారు, సబ్మిట్ చేసింది. ఎంత నీచం అంటే ప్రతి ఒక్క సీమాంధ్ర నాయకుడు, సీమాంధ్ర సంబంధించిన లెజిస్లేటర్ అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, సమైక్య రాష్ట్రం తప్ప ఇంకా ఏ దాని గురించి మాట్లాడలేదు. ఈ బిల్లు లోపభూయిష్టం, లోపాలు ఉన్నాయి, దీన్ని తిరిగిపాపడి అని చెప్పి మాట్లాడిన తప్ప వేరే ఏ మాట్లాడలేదు. తెలంగాణ వాళ్ళు చాలా మంది మాట్లాడినారు, మేము మీకు పార్లమెంట్లో మేము మీకు మీకు ప్యాకేజ్ ఇప్పిస్తామంటే తెలంగాణ వాళ్ళ ఔదార్యం చూడండి ఎటువంటి వీళ్ళు ఇంత కేసీఆర్ కూడా ఎలా సందర్భాలు ఉన్నాడు, ఇంతవరకు మీరు దోచుకున్నారు ఇంకా మీకు ప్యాకేజ్ లేదయ్యా అని. వాళ్ళ పరిస్థితి వాళ్ళ పట్టి దే డోంట్. ఇప్పుడు ఈ కోర్ట్స్ ఆర్గ్యుమెంట్స్ లో ఉంటాయి, కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. సో దీస్ ఫిలర్స్ హావ్ డిసైడెడ్ టు కన్ఫ్యూజ్. వెన్ దే హావ్ డిసైడెడ్ టు కన్ఫ్యూజ్, కనీసం ఒక గ్రౌండ్ పెట్టాం. ఏ అంటే ఒకవేళ అన్ని గ్రౌండ్స్ చెప్పిన వాటి ఇవన్నీ కాకుండా కూడా మీరు అంటే అస్యూమింగ్ దట్ అదర్ థింగ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ దేర్ దిస్ వ్యూ ఆల్సో యూ టేకెన్ అని, అంటే అస్యూమింగ్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ ఇన్ఎవిటబుల్, ప్లీజ్ ఇట్ మే అవర్ సీమాంధ్రకి ప్యాకేజ్ మేబి కన్సిడర్డ్ అని కూడా అని కూడా చెప్పలేకపోయారు. అంటే వాళ్ళ డొల్లతనము, వాళ్ళ మూర్ఖత్వము ఏ ఎంత అంటే వాళ్ళ టుడే ది బిగ్గెస్ట్ లూజర్స్ ఆర్ 5.5 crore పీపుల్ ఆఫ్ సీమాంధ్ర, బికాస్ దే హ్యావ్ దే హ్యావ్ ఎలెక్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ స్కౌండ్రల్స్ హు ఆర్ అన్ఫిట్ టు డూ జస్టిస్ టు దెమ్. హిస్టరీ విల్ నెవర్ నెవర్ అడ్మానిష్ ది ప్రజెంట్ క్రాప్ ఆఫ్ లెజిస్లేటర్స్ హూర్ ఇన్ ద హౌస్. నౌ వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు Article 3కి ఉన్నటువంటి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే, ఆన్ ద డే ద బిల్ వాయిస్ ఓట్ అని చెప్పి అన్నాడు, యునానిమస్ అంట వాయిస్ ఓట్. వాట్ కైండ్ ఆఫ్ అందరు చూసుంటారు మీరు టీవీ మీద, ఇట్ వాజ్ రిపీటెడ్లీ షో, ఇట్ వాజ్ రిపీటెడ్లీ షో. ఆ ఎపిసోడ్ మీరు ఒక్కసారి నేను చెప్తాను మీకు, ద స్పీకర్ కేమ్ ఫస్ట్ పార్ట్, ప్రెసిడెంట్ బిల్ ఒప్పిండు, చర్చ జరిగింది, ఇన్ని వ్యూస్ వ్యూస్ అడిగిండు, ఇంతమంది మాట్లాడింది, ఇంత చేశారు, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి ఆయన ఇవాళ టైం అయిపోతుంది కాబట్టి, ఇవాళ వారు ఇచ్చినటువంటి సమయం అయిపోతుంది కాబట్టి వారికి ఇవన్నీ కూడా Article 3 కింద ఇవన్నీ పంపిస్తున్నాం అని చెప్పాడు. సభ ఈ చర్చ ముగిసిందని చెప్పి దెన్
యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఇంకా ఇది ఉన్నాయి కదా సప్లిమెంటరీ, మొత్తం బిర్యానీ తిందాక ఏదో చాయ్ తాగుతుంది ఆ టైంకి. ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అఫీషియల్గా ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్ అయిపోయింది అక్కడికి. అంటే ఈ ముఖ్యమంత్రి చూసినట్లయితే ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే లక్కీ లాట్ దీంతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ డజన్ నో పొలిటికల్ ఫ్యూచర్ కాబట్టి ఆయన లాస్ట్ వరకు ఉండాలి. సరే సీమాంధ్రలో ఛాంపియన్ అని చెప్పుకోవడానికి వాళ్ళను ఈజ్ రియల్లీ ఛాంపియన్ ఇన్ కూలింగ్ పీపుల్ ఆఫ్ సీమాంధ్ర. నంబర్ 2 కాంగ్రెస్ పార్టీతో కూడా ఎంత నాటకం, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ ద వే దే కెన్ సెటప్ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ ద వే కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈ రకంగా డీల్ చేయడం. బట్ దే హ్యావ్ చూజన్ దిస్ వే దట్ షోస్ హౌ వాట్ జవహర్లాల్ నెహ్రూ వాస్ సచ్ ఆయన చెప్పినటువంటి వర్డ్స్ కరెక్ట్ అయ్యి అంటే ఇన్ 1 మినిట్ ఐఎమ్ కంప్లీటింగ్. No, kindly please be here, my media friends. We are